ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి పల్స్ ఆక్సోమీటరు ఎలా మనము చెక్ చేసుకోవాలి మన ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాము పల్స్ ఆక్సోమీటర్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి మీకు దీని మీద బాక్స్ కూడా చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు ఈ ఆక్సోమీటర్ మనకి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో ఇది చాలా ముఖ్యమండి ఎందుకంటే మన పల్స్ రేట్ ఎంతుందో మనం చెక్ చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా మన ప్ర మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి ఇది ఐదు వందల నుంచి మన మినిమంగా దొరుకుతుందండి ఇప్పుడు కాస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ ఇలా ఆన్ చేయాలి చూసారా లైట్లు ఎలా వచ్చా ఇప్పుడు మనము ఈ రైట్ హ్యాండ్ కుడి చేయి మిడిల్ ఫింగర్ అయితే కరెక్ట్ చూపిస్తుందండి ఇప్పుడు మనము బటన్ ఆన్ చేసేసి ఇలా మధ్యలో పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము మిడిల్ ఫింగర్కి పెడితే కరెక్ట్గా చూపిస్తుంది చూడండి నైంటీ సెవెన్ ఉంది ఇక్కడ ఉండేది మన పల్స్ రేట్ అండి చూసారా నైంటీ ఎయిట్ సెవెంటీ ఇక్కడ మనకి రెండు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నైంటీ ఎయిట్ అండ్ సిక్స్టీ సెవెన్ చేంజ్ అవుతూ ఉంది అది మనకు అవసరం లేదు పిఆర్ అవసరం ఉండదా సిక్స్టీ సెవెన్ అది బీపీకి సంబంధించింది ఇది వచ్చేసి పల్స్ రేట్ వచ్చేసి ఎయిట్ ఉండాలి నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ లోపు ఉండాలండి ఈ పల్స్ రేట్ అనేది చూస్తున్నారు కదా ఇది ఇది మనకు ముఖ్యమన్నమాట ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో ఆక్సిజన్ అందక ఎంతో మందికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కదా ఇలా ఈ సమయంలో మనం ఇలాంటి ఒక మనము మిషన్ తీసుకొని ఇంట్లో ఉంచుకోవాలి మన ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటిదప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారా ఇప్పుడు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఇలా వస్తుంది ఇలా పెరుగుతూ ఉంటుంది ఇలా నైంటీ ఎయిట్ నైన్ వరకు ఉన్నా పర్లేదు నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు ఉండాలండి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బిలో మాత్రం అసలు ఉండకూడదండి మనకి ఇంకా నైంటీ ఫైవ్ కంటే నైంటీ త్రీ నైంటీ టూ ఉంటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే అండి ఒకసారి లేదు అంటే మీ డాక్టర్ని సంప్రదించవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనము మన బాడీలోని ఆక్సిజన్ లెవెల్స్ అనేది మనము చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ కరోనా సమయంలో మనకు ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అండి మన ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా దొరుకుతుందండి త్రీ థౌజండ్ వరకు ఉంది ఇంకా హెవీగా కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇలా అయితే మనము మన లెవెల్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా హాస్పిటల్ను సంప్రదించవలసి ఉంటుంది చెక్ చేసుకున్న నైంటీ ఫైవ్ కంటే నైంటీ ఫోర్ వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మనం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టి వాకింగ్ చేయండి అక్కడ బయట వాతావరణానికి మన ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి ఒక పది నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వస్తే బెటరు లేదంటే హాస్పిటల్ని సంప్రదించవాలి చాలా ఎక్కువగా ప్రబలిపోతుందండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో నుంచి అయితే వెళ్ళకండి అవసరం ఉంటే తప్ప ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి మాస్క్ శానిటైజరు ఇంకా దూరం పాటించండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ మీకు ఈరోజు ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్